ఇంతమంది ఇన్ని పుచ్చుకున్నాక మా అమ్మ సీతమ్మ మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి చేత్తో పట్టుకుని ఇలా రాముడి వంక చూసింది. మాట్లాడితేనే అర్థమవుతుందా? ఆయన మనస్సు ఆవిడి దగ్గరుంది, ఆవిడ మనస్సు ఆయన దగ్గరుంది. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచి ధర్మాత్మ ముహూర్తం అపి జీవతి. ఒకరి మనస్సు ఒకరి దగ్గర ఉన్న దాంపత్యం ఆ దాంపత్యం. కాబట్టి వెంటనే రాముడు అన్నాడు, సీతాను ఆహారాన్ని మెళ్ళొంచి ఎందుకు తీశావో నాకు తెలుసు. ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేతాని సర్వశః దదౌ సామాజపుత్రాజాతం హారం అసితేచ్చన హనుమాంస్తేన హారేణా శుశుభే వనరసభ చంద్రాంశు చంద్రాంశుచ గౌరేణ శ్వేత శ్వేతాభ్రేణ యథాచలః. వెంటనే ఆ తల్లి తన చేతిలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని స్వామి హనుమకి ఇచ్చింది. వెంటనే హనుమ ఆ హారాన్ని మెళ్ళో వేసుకున్నారు. చంద్రకిరణములు పడినటువంటి మేఘం ఎలా ఉంటుందో ఆయన పచ్చటి రంగులో కదండి ఉంటారు, కాంచనాద్రికమనీయ విగ్రహం. ఆ హారములు వేసుకున్నటువంటి హనుమ అలా మిరిసిపోయారు కాంతితోటి. ఆయన ఏదో కొరికారు, రామనామం లేదని అవతలబారేశారు, అటువంటి పిచ్చి పనులు ఆయన చేయరు. ఆయన చక్కగా దాన్ని మెళ్ళో ధరించారు. ఇప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడి వంక చూసి, అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజాం జుషితాం బలేన. మన పూర్వరాజులందరూ అధిష్ఠించినటువంటి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడంలో నాతో పాటు బాధ్యత పంచుకోవడానికి, కర్తవ్యాన్ని నిర్వహించడానికి లక్ష్మణ ధర్మము తెలుసున్నవాడా? ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాం బలేన, యవరాజ్యం తీసుకో అన్నాడు. అంటే అన్నయ్యా నాకు నీ కైంకర్యం కావాలి, కానీ నాకన్నా పెద్దవాడు భరతుడు ఉండగా నాకెందుకన్నయ్యా యవరాజ్యం, నాకొద్దు. భరతుడికి ఇమ్మన్నారు. ఎంత బతిమాలినా పుచ్చుకోలేదు. ఏమో 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు, అన్నయ్య నన్ను అడగలేదు అనుకుంటాడేమోనని ధర్మం తెలుసున్నవాడా అని అడిగాడు. కాబట్టి ఇప్పుడు వెంటనే నేను తీసుకోనన్నయ్య, భరతుడు పెద్దవాడు ఆయనకి ఇమ్మన్నారు. భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేశారు. సపర్యదేవన్ విధవ నచ వ్యాళకృతం భయం నవ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిన తరువాత 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన చేశారు. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము, ఇతరమైనటువంటి అనేక యజ్ఞయాగాది క్రతువుల్ని చేశారు. ఆయన రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో ఏ స్త్రీ కూడా విధవ అవడం అనేటటువంటిది లేదు. ఎవరికీ కూడా క్రూర సర్పముల వలన కానీ, క్రూర మృగాల వలన కానీ భయం కలగలేదు. ఎవరికీ ఎన్నడూ ఏదీ రోగం కలగలేదు. అటువంటి రీతిలో ధర్మాత్ముడై రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు. నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. ఎన్నడూ కూడా రామరాజ్యంలో చిన్నపిల్లవాడికి అంతకన్నా పెద్దవాడు ప్రేతకార్యం చెయ్యడం, అంటే పిల్లవాడు మరణిస్తే పెద్దవాళ్ళు అంత్యేష్టి సంస్కారం చెయ్యడం అన్నది ఎన్నడూ జరగలేదు. అంటే పిల్లలందరూ చక్కగా వృద్ధిలోకి వస్తుంటే పెద్దవాళ్ళు చూసి సంతోషించారు. ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణ నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా 3 తరాల్ని చూసి ఎంతో సంతోషంగా, ఎక్కడ చూసినా రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఎవరి నోట విన్నా ఒక్కటే మాట, రామా రామా రామా, ఇది తప్ప ఇంకొక మాట లేదు. అంతటి ధార్మికుడై మహానుభావుడు అంత గొప్పగా రాజ్యం చేశాడు. వృక్షములన్నీ కూడా లావైనటువంటి బోధలతో చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ జనులకు కావలసినటువంటివన్నీ సమకూర్చాయి. అన్ని వర్ణముల వారు, దురాశ లేని వారై ఎవరి ధర్మాన్ని వారు అనుష్ఠిస్తూ సంతృప్తితో జీవించారు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్. 11,000 సంవత్సరములు తన తమ్ముళ్ళైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి రామచంద్రమూర్తి ఈ రాజ్యాన్ని చేశారు. ఆది కావ్యం ఇదం త్వార్షం పురా వాల్మీకినాకృతం ఎప్పటే చృణియాల్లోకే నరపాపాద్విముచ్యతే. ఆర్షము పరమ సత్యము ఇందులో ఒక్క అక్షరము కల్పితము కాదు, యథార్థముగా జరిగిన గాథ. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరం చేత వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చుని ఘంటం పట్టుకుంటే ఆ రామాయణ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు, రాక్షసులు, స్త్రీలు అందరూ చేసినటువంటి పనులతో పాటు వాళ్ళ మనస్సుల్లో కదిలిన ఊహలు కూడా
వాల్మీకి మహర్షికి ప్రచోదనమయ్యే. ఆనాడు వాల్మీకి మహర్షి బ్రహ్మగారి వరంతో అన్నిటినీ తెలుసుకుని రచించినటువంటి కావ్యము తప్ప కేవలముగా కాల్పనికమైనటువంటి కథతో కూడుకున్నటువంటిది కాదు, యథార్థముగా జరిగిన కథ రామకథ. కాబట్టి ఇది ఆది కావ్యము. భార్య భర్తతో మాట్లాడితే ఎంత మధురంగా ఉంటుందో అటువంటి భాషలో చెప్పబడిన కావ్యము, సర్వధర్మములు పొదగబడినటువంటి కావ్యము. ఈ కావ్యాన్ని ఎవరు వింటున్నారో, పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనానిచ లభతే మనుజోలోకే శ్రుత్వా రామాభిషేచనం. ఎవరు ప్రత్యేకించి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారో, పట్టాభిషేకంలో పాల్గొంటున్నారో, రాజారాముడిగా కూర్చున్నటువంటి రోజున జరుగుతున్నటువంటి పూజా సభలో ఉంటారో, ఎవరెవరు సంపూర్ణంగా రామాయణాన్నంతటినీ పరమ సంతోషంతో చెబుతున్నటువంటి వ్యక్తి కన్నా కింది స్థానంలో కూర్చుని పరమ మర్యాదతో నమ్మకంతో కూడిన బుద్ధితో నమస్కరిస్తూ వింటారో అటువంటి వారికి పుత్రకామస్తు పుత్రాన్వై, అటువంటి వారికి కొడుకులు కావాలంటే కొడుకులు కలుగుతారు. ధనకామో ధనానిచ ధనం కావాలి అంటే ధనం కలుగుతుంది. మహీం విజయితే రాజా, ఈ భూమండలాన్ని గెలవాలి అని రాజులు అనుకుంటే రామాయణాన్ని వింటే వాళ్ళు భూమండలాన్ని గెలుస్తారు. రిపుంశ్చాప్యధితిష్ఠతి, శత్రువుల్ని గెలుస్తారు. రాఘవేణ యథామాత సుమిత్ర లక్ష్మణేన చ భరతేనేవ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః భవిష్యంతి సదానంద పుత్ర పౌత్ర సమన్వితాః. కౌసల్య, సుమిత్ర, కైకేయీ ఎలా కొడుకులతో చక్కగా కొడుకులు బ్రతికుండగా ఆ కొడుకుల్ని చూసి సంతోషించి ప్రయోజకులైన కొడుకులని తల్లి సంతోషించిందో, అలా రామాయణాన్ని పఠనం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా బిడ్డలు ప్రయోజకులై ఆ తల్లులు ఆనందాలు.